జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యాత్ర వాయిదా పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో రాజోలు నియోజకవర్గం మల్కీపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభను జనసేన వాయిదా వేసింది. కేవలం దిండి రిసార్ట్ లో జనవాణి కార్యక్రమంలో మాత్రమే పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పి గన్నవరం రాజోలు నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలో ఇది జనసేన అడ్డా అవ్వాలి. ఎందుకని చెప్తున్నాను, ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కోటబొమ్మాలి మండలం నిమ్మార క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్బీకే కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయని అన్నారు. అసలు ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే ముందు జిల్లాలో ఉన్నటువంటి అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఒక సమావేశమైన ఏర్పాటు నోజివీడు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో అపశృతి నెలకొంది. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజబ్బ ప్రసంగిస్తుండగా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో సీనియర్ నేతలు చింతమనేని ప్రభాకర్, చినరాజప్ప, పీతల సుజాత తదితరులు వేదికపై నుంచి కింద పడిపోయారు. పోతున్న హైందవ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకే మంగళగిరి పెదకోనేరు జీర్ణోద్దరణ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన పెదకోనేరు అభివృద్ది పనులను పరిశీలించి పూడిక తీతలో వెలుగు చూసిన వినాయకుని విగ్రహాన్ని పరిశీలించారు. జిల్లా దర్శిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అబి షాపింగ్ మాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్లో ఉన్న సుమారు 2 కోట్ల విలువ రూపాయలు చేసే దుస్తులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. శనివారం తెల్లవారుజామున సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మంటలు దావులుగా వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. కొమరాడ మండలంలో గ్రామ శివారులోని అరటి తోటలో ఏనుగులు సంచరిస్తూ కనిపించాయి. అరటి తోటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోకి వస్తాయేమోనని గ్రామస్తులు భయాందోళన చెందుతూ అటవీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీ పరిధిలోని యల్వంక ప్రాంతంలో నెల క్రితం చైన్ స్నాచింగ్ భారీ స్థాయిలో జరిగింది. అక్కడ చోరీ చేసిన దొంగలను ఇటీవల సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. అక్కడ తీగలాగితే సరిహద్దు ప్రాంతమైన రాయదుర్గంలో దొంగ కదిలింది. యల్వంక సీఐ సుందర్ ఆధ్వర్యంలో రాయదుర్గం బంగారు దుకాణంలో పోలీసులు సోదా చేశారు. గత 2 రోజులకు ముందు చిన్నారిపై దాడి చేసిన పులిని నిన్న అర్ధరాత్రి అటవీ శాఖ అధికారులు బంధించారు. పులిని బంధించిన ప్రాంతం నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవి ప్రాంతంలో పులిని అధికారులు వదిలిపెట్టారు. తిరుమలలో కాలినడకన వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆషాఢ మాసం వారాహి అమ్మవారి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్నాథ్ స్వామి వారాహి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చారు. పుంగులూరు నియోజకవర్గం సాయినగర్ లో నివాసముంటున్న సోమశేఖర్ ఇంట్లో 32 బ్రహ్మ కమలాలు విరబూసాయి. ఈ పుష్పాలు ఎంతో సుగంధం వెదజల్లుతుంటే స్థానికులు ఆసక్తిగా ఈ పుష్పాలను తమ సెల్ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు.